49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది సినిమా ఫీల్డ్ లో వారి సత్తా చాటారు అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ గా ఎలాంటి కంట్రోవర్సీలకు దారి ఇవ్వలేదు అయితే తారక రత్నది మాత్రం ఆదర్శ వివాహమనే చెప్పాలి ఆయన భార్య అలేఖ్య అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమెనే పెళ్లి చేసుకున్నారు కుటుంబాన్ని ఎదురించి ఆమె మెడలో తాళి కట్టారు నందమూరి తారక రత్న హీరోగా పొలిటిషియన్ గా తెలుగు ప్రజలకు తెలిసినప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి వీరిది లవ్ మ్యారేజ్ అంతేకాదు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కూడా అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ తారక రత్న నటించిన ఒక సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె పనిచేశారు అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయమే ప్రేమగా మారింది మూడు ముళ్ళ బంధంతో అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు తారక రత్న కానీ ఆయన పెళ్లికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి నిజానికి అలేఖ్య రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కోడలు అవుతుంది అయితే అలేఖ్య రెడ్డిని ప్రేమించిన తారక రత్న ఆ విషయాన్ని ఇంట్లో చెప్పారు కానీ వారు ఆ పెళ్లికి అంగీకరించలేదు అందుకు కారణం అలేఖ్య రెడ్డికి అప్పటికే డివోర్స్ అయింది అది మాత్రమే కాదు ఇతర కారణాల వల్ల ఆ పెళ్లికి నో చెప్పింది నందమూరి ఫ్యామిలీ కానీ తారక రత్న మాత్రం మనసుకు నచ్చిన తనను నమ్ముకున్న అమ్మాయికి అన్యాయం చేయాలనుకోలేదు ఆయన ప్రేమను త్యాగం చేయాలని అస్సలు అనుకోలేదు ఇంట్లో వాళ్లను ఎదురించారు ఆమె మెడలో తాళి కట్టారు ఏడడుగులు వేశారు ఆమె కోసం తన ఫ్యామిలీని బదులుకోవటానికి సిద్ధమయ్యారు ఇక నందమూరి ఫ్యామిలీ మెల్లిగా వారి పెళ్లిని యాక్సెప్ట్ చేశారు తర్వాత అందరూ కలిసిమెలిసి ఉన్నారు తారక రత్న అలేఖ్యల ప్రేమకు ప్రతిరూపంగా వారికి ఒక పాప పుట్టింది ఆమె పేరు నిక్షిక చిన్న కుటుంబం తాను అనుకున్న హ్యాపీ లైఫ్ ఆయన సొంతమైంది అందరూ హ్యాపీగా ఉన్నారు భార్య అంటే తారక రత్నకు ఎంతో ఇష్టం ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కూడా కాదు ఫ్యామిలీ ఫంక్షన్స్ సినిమా ఫంక్షన్స్కు ఆమెను తీసుకుని వెళ్ళేవారు ప్రతి ఒక్కరికి పరిచయం చేసేవారు కుటుంబాన్ని ఎదురించారు సమాజాన్ని పట్టించుకోలేదు తనను నమ్ముకుని వచ్చిన అలేఖ్యను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నారు ఇప్పుడు ఆసుపత్రి బెడ్పై ప్రాణాలతో పోరాడుతున్నారు భర్తను అలా బెడ్పై చూసి అలేఖ్య రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తారక రత్న త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం